श्री गुरुभ्यो नमः। ओके, टुडे क्लास इज डिस्कस अबाउट डेफिनेट इंटीग्रल्स वर्कशीट। एंड डेफिनेट इंटीग्रल्स चैप्टर इज कंप्लीटेड। ओके, सो डेफिनेट इंटीग्रल्स की मन की 23 क्लासेस తీసుకుంటం మొత్తం 23 క్లాసెస్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ కంప్లీట్ అయ్యింది। అంటే ఆ డెఫినెట్ ఇంటిగ్రల్స్ చెప్పడం జరిగింది, కానీ మీరు ఎక్కడ కూడా ప్రాక్టీస్ కి క్వశ్చన్స్ లేవు। కాబట్టి ఈ సెషన్ లో ఏంటంటే గనుక టుడే క్లాస్ లో మీకు ఒక వర్క్ షీట్ తయారు చేశాను। అంటే ఎంటైర్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ మీద 113 క్వశ్చన్స్ తయారు చేసి దాన్ని 6 పార్ట్స్ కి డివైడ్ చేశాను। ఏ పార్ట్ నుంచి ఏది వస్తుంది ఏంటనేది, ఫస్ట్ పార్ట్ ఏంటంటే గనుక జనరల్ మెథడ్। మీరు గనుక డిఫరెంట్ ఇంటిగ్రల్స్ చక్కగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ప్రాక్టీస్ చేయకలదు। ఎందుకంటే మీరు ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్ లో ప్రాబ్లమ్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా చేస్తే డిఫరెంట్ ఇంటిగ్రల్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ లిమిట్స్ ఉంటే సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది మీరు। మరి మీ వీక్నెస్ ఎక్కడ ఉంది, ఇండిఫినిట్ ఇంటిగ్రల్స్ లో ప్రాక్టీస్ లేకపోవడం వల్ల డిఫరెంట్ ఇంటిగ్రల్స్ లో స్టఫ్ అనిపిస్తుంది అన్నమాట। అంటే లింక్ చూడండి ఎలా ఉందో, ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్ బాగా చేస్తే డెఫినెట్ ఇంటిగ్రేషన్ బాగా వస్తుంది, డెఫినెట్ ఇంటిగ్రల్స్ బాగా చేస్తే కనుక ఏరియాస్, వాల్యూమ్స్, ఆర్ఎంఎస్, న్యూమరికల్ ఇంటిగ్రేషన్, ఈవెన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, ఇవన్నీ కూడా బాగా వస్తాయి మనకు। అందుకే నేను సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ అంతా కూడా లింక్డ్ లిస్ట్ కింద ఉంది అనమాట, ఒకదానికి ఒకటి లింక్. అందుకే స్టార్టింగ్ ఆరిజిన్ ఎవరైతే పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయి ఉన్నారో మిగతా కంటిన్యూటీ ఆటోమేటిక్ గా దాని అంతటా అదే వస్తుంది। చక్కగా నేను ఇచ్చినటువంటి 53 ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్ మీద 53 వీడియోస్ తయారు చేస్తున్నాం, ప్రతి వీడియో కూడా క్షుణ్ణంగా విని పేషెన్సీగా ఆ ప్రాబ్లమ్స్ అన్ని ప్రాక్టీస్ చేసి దాన్ని 16 మోడల్స్ కింద డివైడ్ చేసుకున్నాం। ప్రతి మోడల్లో కంప్లీట్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి అసైన్మెంట్ క్వశ్చన్స్ చేసి నేను చెప్పినటువంటి వీడియోలో క్లాసులు విని ఆ అసైన్మెంట్స్ క్వశ్చన్స్ చేసి తర్వాత ఫర్దర్గా మీరు మెటీరియల్స్ అంటే కొన్ని రిఫరెన్స్ బుక్స్ ఉంటాయి, ఆ రిఫరెన్స్ బుక్స్ తెప్పించుకుని అవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది మీకు కూడా నేను ఏర్పాటు చేశాను। అవి ఏంటంటే కనుక ఈ సెట్ కానీ ఎం సెట్ కానీ ఐఐటి జేఈ బుక్స్కి నేను కొన్ని డిస్క్రిప్షన్ లింక్ పెడుతున్నాను, ఆ లింక్ కనుక చూసుకుంటే ఆ లింక్ నుంచి మీరు బుక్స్ కావాల్సింది తెప్పించుకోవచ్చు అన్నమాట। అంటే కొన్ని నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేసి ఆ లింక్ని ఇక్కడ డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది, వాళ్ళు మనకి కన్సెషన్ కూడా ఇస్తారు అడిగితే కనుక। ఓకే, లంసంగా బుక్స్ తెప్పించుకుంటే ఆ లింక్ మనం ద్వారా మనం బుక్స్ అవి కూడా తెప్పించుకోవచ్చు, మనం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, బైక్ షాప్లో ఎంత అయితే మనకి పర్సంటేజ్ ఇస్తాడో అంతే పర్సంటేజ్ తోటి మనం కూడా తెప్పించుకోవచ్చు। సో 10 మంది కలిపి దాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నా పర్లేదు, ఒకళ్ళు ఆ లింక్ నేను ప్రొవైడ్ చేశాను, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది మీరు క్లిక్ చేసుకుని కావలసితే మీరు పార్సిల్లో కానీ తెప్పించుకోవచ్చు। ఒక 10 to 15 మెంబర్స్ తెప్పించుకుంటే మీకు చక్కగా కన్వీనియంట్గా ఉంటుంది। ఓకే, అది దాని సంగతి తర్వాత చూద్దాం। ఇప్పుడు ఈరోజు క్లాస్లో వర్క్షీట్ ఏంటి, దట్ వర్క్షీట్ ఈజ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ వర్క్షీట్. సో టోటల్ ప్రాబ్లమ్స్ 113 ప్రాబ్లమ్స్, దీస్ ప్రాబ్లమ్స్ డివైడెడ్ ఇంటూ 6 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ డెఫినెట్ ఇంటిగ్రల్స్, జనరల్గా ఉండే ప్రాబ్లమ్స్, ఎటువంటి టెక్నిక్స్ ప్లే చేయవలసిన అవసరం లేదు, సబ్స్టిట్యూషన్ మీద అంటే ఏంటి, 16 మోడల్స్ నుంచి మీకు ఏ క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు అన్నమాట, వాటి లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి, అది ఫస్ట్. ఇందులో మీకు నేను 32 క్వశ్చన్స్ అరేంజ్ చేశాను నేను। ఓకే, ఈ ఫస్ట్ వన్లో మొత్తం 32 క్వశ్చన్స్ ఉంటాయి, నేను చెప్పినటువంటి 23 డెఫినెట్ ఇంటిగ్రల్స్ క్లాసెస్ మీరు బాగా విని అందులో నేను చెప్పినటువంటి క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు మీరు నేను అసైన్మెంట్ అంటే వర్క్షీట్లో ఫస్ట్ పార్ట్ అనమాట వన్, ఆ వన్లో మొత్తం 32 క్వశ్చన్స్ ఉంటాయి, ఆ 32 క్వశ్చన్స్ క్షుణ్ణంగా మీరు ప్రాక్టీస్ చేయండి। అందులో ఏమైనా తెలియలేదనుకోండి మీకు నాకు మెయిల్ పెట్టండి, లేకపోతే వాట్సాప్ గ్రూప్ ఉంది మనకి, ఆ గ్రూప్లో కనుక మెన్షన్ చేయండి, లేదా మీరు ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకోండి। డిస్కస్ చేసుకున్న తర్వాత అంతగా కూడా రాలేదనుకోండి, అంత కాంప్లికేటెడ్గా ఉందనుకోండి, మీరు నాకు మెయిల్ కానీ వాట్సాప్లో కానీ లేదా ఫోన్ చేసినా సరే మీకు హింట్ ఇవ్వడం కానీ దాని యొక్క ఆన్సర్ సొల్యూషన్ అంతగానే రాసి ఇవ్వడం జరుగుతుంది। ఓకే, అందులో 32 క్వశ్చన్స్ చక్కగా చేయండి, అది ఫస్ట్ అనమాట। ఓకే, ఆ 32 క్వశ్చన్స్ ఏంటి, ఆ 32 క్వశ్చన్స్ ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను చూడండి। చూసి మీరు అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ కాంప్లికేటెడ్గా ఉంటే మళ్ళీ నాకు మీరు
ఇదే కాకుండా మీరు బుక్స్ కొరికి ఇంకా ప్రాక్టీస్ చేయాలి. ఆ బుక్స్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ మనం చెప్పినటువంటి అవుట్ ఆఫ్ రేంజ్ లో ఉన్నాయనుకోండి, మీరు నాకు వాట్సాప్ లో పంపిన మాక్సిమం ఉండవు, 90% కవర్ అయిపోతాయి. నెక్స్ట్ పర్సంటేజ్ అంతా కూడా కొన్ని కాంప్లికేటెడ్ గా ఉంటుంది. మరి అన్ని మనకి బేసిక్స్ బాండ్ స్ట్రాంగ్ గా ఉంటాయని మనం అవన్నీ మనం చేయగలం. ఓకే, ఆ 32 క్వశ్చన్స్ ఇవి. ఓకే ఓకే, ఈ 32 క్వశ్చన్స్ కూడా మీరు డిస్ప్లే చేశాను, మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసుకుని నోట్స్ లో చక్కగా ఎక్కించుకుని ఒక నోట్స్ మెయింటైన్ చేసి డెఫినెట్ ఇంటిగ్రల్స్ వర్క్షీట్ అని పెట్టి ఆ ప్రాబ్లమ్స్ అన్ని చక్కగా నీట్ గా అందరికీ ప్రెజెంటేషన్ స్కిల్స్ తో చేస్తే చక్కగా ఉంటుంది. ఫస్ట్ ఎప్పుడు కూడా ఫస్ట్ టైం నేర్చుకునేటప్పుడు ఎప్పుడు కూడా పక్కగా థియరిటికల్ కాన్సెప్ట్ నేర్చుకుని ఆ ప్రాబ్లం ఎలా చేయాలో నేర్చుకుని ఆ సొల్యూషన్ చక్క ప్రెజెంటేషన్ స్కిల్స్ తోటి మీరు కూడా అదే విధంగా చేసి చక్కగా ఉండాలి. తర్వాత కాంపిటేటివ్ కి 1 ఆర్బిట్ చేయాలి, అది ఎలా చేయాలో కూడా చెప్తాను నేను. ఓకే, నెక్స్ట్ సెకండ్ పార్ట్. ఈ సెకండ్ పార్ట్ అంతా కూడా ఏంటంటే ఇందులో మీకు 40 క్వశ్చన్స్ ఇచ్చాను. డెఫినెట్ బేస్ దీస్ 40 ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ డెఫినెట్ ఇంటిగ్రల్స్. మొత్తం ఈ ప్రాబ్లమ్స్ 40 ప్రాబ్లమ్స్ అన్ని కూడా డెఫినెట్ ఇంటిగ్రల్స్ యొక్క ప్రాపర్టీస్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో డెఫినెట్ ఇంటిగ్రల్ ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ బై యూజింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ టు ఎవాల్యుయేట్ ది 40 క్వశ్చన్స్. ఆ 40 క్వశ్చన్స్ గురించి చక్కగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆ 40 క్వశ్చన్స్ ఏంటనేది మీకు ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను, చూడండి ఒకసారి. ఇంకా డెప్త్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, అవి మీరు ఎవరన్నా కావాలంటే కనుక నేను మీకు ప్రొవైడ్ చేయగలను. అయితే మనం మెటీరియల్స్ అవి కొనుక్కుంటే కనుక బుక్స్ రిఫరెన్స్ బుక్స్ కొనుక్కుంటే కనుక అందులో మనకు చక్కగా ఉంటాయి, ఇంకా డీప్గా డెప్త్గా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటాయి. ఆ బుక్స్ నేమ్స్ అవన్నీ కూడా నేను మీకు ఇంటిమేట్ చేస్తాను, దాని ప్రకారం మీకు తెప్పించుకుందరు. ఓకే, నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఆ లింక్ క్లిక్ చేసుకుంటే మీకు కావాల్సిన బుక్స్ మీరు తెప్పించుకోవచ్చు. సో నెక్స్ట్ పార్ట్ 3 ఏంటంటే కనుక ఇందులో రిడక్షన్ ఫార్ములాస్. రిడక్షన్ ఫార్ములాస్ మీద 18 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ రిడక్షన్ ఫార్ములాస్ ఎలా ఉంటాయంటే ఇంటిగ్రల్ సైన్ పవర్ 6x ఇంటూ కాస్ పవర్ 4x dx. మీకు ఇంటిగ్రేషన్ ఇన్ఫినిట్ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఈ మోడల్ చెప్పాను, హైయెస్ట్ పవర్ ఉన్న దాన్ని టీ అనుకోండి, ప్రాబ్లమ్ చేసేది షార్ట్ కట్ అండి. చాలా మందికి డౌట్స్ అడిగారు, 2-3 ప్రాబ్లమ్స్ డౌట్స్ అడిగారు, సరే సైన్ పవర్ 6x ఇంటూ కాస్ పవర్ 6x ఇలా ఉంటే ఏం చేయాలి, లేదా సైన్ పవర్ 8x ఇంటూ కాస్ పవర్ 6x ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి డౌట్స్. అవి మనం హైయెస్ట్ పవర్ టీ అనుకున్నా కూడా సూట్ అవ్వడం జరగదు, అది చేయడం చాలా కాంప్లికేటెడ్ అనమాట. దానికంట బై యూజింగ్ రిడక్షన్ ఫార్ములాస్ చాలా మంది అడిగారు, అది మోడల్ 3లోనో మోడల్ 4లోనో వస్తుంది ఇన్డిఫినెట్ ఇంటిగ్రేషన్ లో. నేను చెప్పిన స్మాల్ టెక్నిక్ తోటి మీకు అలవాటు చేసి అక్కడ ప్రాక్టీస్ చేసేసాను ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా. చూడండి ఒకసారి, మోడల్ 3 కానీ మోడల్ 4 కానీ నాకు ఐడియా లేదు, మోడల్ 3లో అనుకుంటా హైయెస్ట్ పవర్ ఉన్నదాన్ని టీ అనుకుని కన్సిడర్ చేసుకుని ఎవాల్యుయేట్ చేసే ఇంటిగ్రల్స్. కానీ యాక్చువల్గా డెఫినెట్ ఇంటిగ్రల్ యాక్చువల్గా అవి ఎలా చేయాలంటే కనుక బై యూజింగ్ రిడక్షన్ ఫార్ములాస్. ఇండిఫినెట్ ఇంటిగ్రేషన్ లో కూడా రిడక్షన్ ఫార్ములాస్ చెప్పాను, డిఫినెట్ ఇంటిగ్రల్స్ లో కూడా రిడక్షన్ ఫార్ములాస్ విత్ ప్రూఫ్ తో సహా చెప్పాను మీకు. సో ఈ 18 క్వశ్చన్స్ కూడా రిడక్షన్ ఫార్ములాస్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఆ రిడక్షన్ ఫార్ములాస్ సంబంధించినటువంటి ఫార్ములాస్ మీరు బాగా పెట్టుకుంటే ఇవి చక్కగా చేయొచ్చు. ఆ 18 క్వశ్చన్స్ ఏంటనేది మీకు డిస్ప్లే చేస్తాను, అవి చూడండి. మీరు ఎలా చేస్తారంటే కనుక ఫస్ట్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ వర్క్షీట్ ఎండింగ్ పెట్టుకోండి, పార్ట్ 1 అని పెట్టండి. ఇందులో ఉన్నటువంటి 32 క్వశ్చన్స్ కంప్లీట్ చేసేయండి. అది అయిన తర్వాత పార్ట్ 2కి రండి. పార్ట్ 2 ఏంటి, బై యూజింగ్ ప్రాపర్టీస్ అంటే ప్రాపర్టీస్ ఆఫ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్ టు ఎవాల్యుయేట్ ది డెఫినెట్ ఇంటిగ్రల్స్. ఆ 40 క్వశ్చన్స్ కంప్లీట్ గా చేసేయండి. నెక్స్ట్ పార్ట్ 3 బేస్డ్ ఆన్ రిడక్షన్ ఫార్ములా. ఆ రిడక్షన్ ఫార్ములా సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా చేసిన తర్వాత ఇప్పుడు పార్ట్ 4కి వెళ్దాం. అలా మీరు పార్ట్ 5 చేసుకుంటూ వస్తే కనుక ఇది 1 బై 1 ఇలా చేయడం వల్ల ఈ ఎక్స్పీరియన్స్ దీనికి ఉపయోగపడుతుంది, ఈ ఎక్స్పీరియన్స్ దీనికి ఉపయోగపడుతుంది, ఈ ఎక్స్పీరియన్స్ దీనికి ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని ఇక్కడ ఇలా పెట్టడం జరిగింది అనమాట. అంతేగాని ఉత్తినే మామూలుగా ఏదో పేర్ చేయలేదు ఇక్కడ. 113 ప్రాబ్లమ్స్ ని 6 పార్ట్స్ కింద డివైడ్ చేయడం, దానికి ఒక ప్రొసీజర్ ప్రకారం దీన్ని పెట్టడం జరిగింది అనమాట. డిస్ప్లే చేసిన క్వశ్చన్ 18 క్వశ్చన్స్ రిడక్షన్ ఫార్ములాస్ చూసారు కదా. నెక్స్ట్ ఏంటంటే కనుక 4th 1, ఇవి పీరియాడిక్ ఫంక్షన్స్ ఓ 5 ప్రాబ్లమ్స్ ఇచ్చారు.
ఇంకా ఇవ్వచ్చు మోర్ దెన్ ఒక 10, 15, 25 ప్రాబ్లమ్ చేస్తే బాగుంటుంది. ఓకే నేను కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను కాబట్టి 6 అయినా చెప్పాను, 5 ఇంకో 5 ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇవి మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు కాల్ మై ఫోన్ నెంబర్, మీకు కావాలంటే కనుక ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఇస్తాను నేను తయారు చేసినటువంటి. సో పీరియాడిక్ ఫంక్షన్స్ మీద ఒక 5 క్వశ్చన్స్, ఆ 5 క్వశ్చన్స్ నేను డిస్ప్లే చేస్తాను చూడండి. ఇక్కడ డిస్ప్లే చేసినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీరు చక్కగా నోట్స్ లో ప్రాక్టీస్ చేయాలి. దట్ ఈస్ అది ఫోర్త్ పార్ట్ అన్నమాట. ఫోర్త్ పార్ట్ లో 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే చూసారు కదా మీరు పీరియాడిక్ ఫంక్షన్స్ మీద ఆ 5 ప్రాబ్లమ్స్ మీరు చేయగలరు. సో మీరు రిఫరెన్స్ ఏంటంటే నేను చెప్పిన ప్రాబ్లమ్స్ బాగా చక్కగా ప్రాక్టీస్ చేసి దాన్ని అవగాహన చేసుకుని చక్కగా అండర్స్టాండింగ్ చేసిన తర్వాత అప్పుడు మీరు అసైన్మెంట్ క్వశ్చన్ స్టార్ట్ చేయాలి, ముందే చేసేయకూడదు. నెక్స్ట్ పార్ట్ 5 జిఏఎఫ్. పార్ట్ 5 ఏంటంటే కనుక జిఏఎఫ్, దీని మీద 6 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ 6 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ 6 క్వశ్చన్స్ ఏంటనేది నేను డిస్ప్లే చేస్తాను చూడండి. చక్కగా మీరు స్క్రీన్ షాట్ తీసుకుని నోట్స్ లో చక్కగా నోట్ చేసుకుని కంప్లీట్ చేయండి. అది 6 క్వశ్చన్స్. దీని మీద జిఏఎఫ్ గ్రేటెస్ట్ ఇంటిజర్ ఫంక్షన్. నెక్స్ట్ లాస్ట్ 6th పార్ట్ ఏంటంటే కనుక ఇందులో 12 క్వశ్చన్స్ ఇచ్చాను. లిమిట్ ఆఫ్ సమ్ అంటే టు ఎవాల్యుయేట్ ది ఫైనైట్ సిరీస్ లిమిట్ బై యూజింగ్ డెఫినెట్ ఇంటిగ్రల్స్. అంటే డెఫినెట్ ఇంటిగ్రల్స్ లో ఫైనైట్ సిరీస్ మీద కానీ ఇన్ఫైనైట్ సిరీస్ మీద కానీ మనం లిమిట్ ఎలా క్యాల్కులేట్ చేయలేదండి, ఆ మోడల్ అన్నమాట లాస్ట్. అందులో మొత్తం టోటల్ క్వశ్చన్స్ 113 క్వశ్చన్స్ ఇచ్చాను అసైన్మెంట్స్ మీద. అండ్ ఎందుకంటే డెఫినెట్ ఇంటిగ్రల్స్ కి ఎప్పటికప్పుడు ఇచ్చేద్దాం అనుకున్నాను, కాకుండా ఒకేసారి ఇస్తే చక్కగా మీరు మెమరైజ్ అంటే మీరు గుర్తుపెట్టుకుని చక్కగా అంతా కూడా ఎలా చేయగలుగుతారు అనేది ఈ క్వశ్చన్. ఈ 32 ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ లోకి రిఫరెన్స్ తీసుకోవాలి, ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి చక్కగా. అన్ని కూడా సింపుల్ గానే ఉంటాయి. ఈ 113 క్వశ్చన్స్ కూడా బోర్డు పేపర్లు అడిగివే, అది బోర్డు పేపర్ అంటే మనకి ఈ సెట్లు అడిగి ఎఫ్ సెట్లు అడిగి క్వశ్చన్స్ మీద డెఫినెట్ ఇంటిగ్రల్స్ మీద ఈ రేంజ్ లో ఉంటాయన్నమాట. ఇంతకన్నా రేంజ్ ఎక్కువ ఉండదు. అయితే ఐఐటి జీఈకి వెళ్ళారనుకోండి ఇంకొంచెం రేంజ్ పెరుగుతుంది అనమాట. అంటే కొంచెం క్యాల్కులేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది, కొంచెం లాజిక్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ సెట్ ఎఫ్ సెట్ వరకు కూడా ఇది మనకు సరిపోతున్నాయి. ఇంకా తర్వాత మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటే కదా నేను ప్రాబ్లమ్స్ తయారు చేసి మీకు పీడిఎఫ్ ఫార్మేట్ లో లింక్ లో పెట్టడం జరుగుతుంది. అప్పుడు కావాలంటే మీరు లింక్ క్లిక్ చేసుకుంటే మీకు వస్తుంది. సో డెఫినెట్ ఇంటిగ్రల్స్ వర్క్షీట్ ఇప్పుడు నేను డిస్ప్లే చేశాను. సో ఇప్పుడు మీరు చూడండి లిమిట్ ఆఫ్ సమ్ మీద 12 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ లిమిట్ ఆఫ్ సమ్ మీద 12 ప్రాబ్లమ్స్ నేను డిస్ప్లే చేస్తాను చూడండి. ఓకే అన్ని కూడా బాగా చేయండి. ఓకే నెక్స్ట్ క్లాస్ ఏంటంటే కనుక ఏరియాస్. నెక్స్ట్ జరగబోయే నెక్స్ట్ క్లాస్ ఏంటంటే కనుక ఏరియాస్, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వెరీ సింపుల్, చక్కగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, చక్కగా చేయాలనిపిస్తుంది. ఇక నుంచి వచ్చే అన్ని కూడా ఏరియాస్, ఆ ఏరియాస్ చాప్టర్ మీద వచ్చే థియరిటికల్ పార్ట్ కానీ బాగా థీరీ ఇంపార్టెంట్ ఏరియాస్ లో ఆ థీరీ పార్ట్ బాగా ఇంటే కనుక మీరు ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్ గా చేయగలుగుతారు. ఓకే సో మొత్తం 113 ప్రాబ్లమ్స్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఇంటిమేట్ చేయండి. ఓకే ఆల్ ది బెస్ట్.